జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంజన నాయకత్వం వందిలాలి అంజన నాయకత్వం వందిలాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 9 మందికి గాను 3,40,000 ఇవ్వడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ గ్రామంలో పర్యటించిన సందర్భంలో నన్ను ఆహ్వానించి వెంట ఉన్న ద్వారా సర్పంచ్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ, అదేవిధంగా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, సురేందర్ గారు, వైఎస్ఎంపీటీ గారు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మంత్రి ఉన్నారు, టీఎస్ఎస్ చైర్మన్ గారు, వారి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా గ్రామాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక అనేది తేడా స్పష్టంగా కనబడుతుంది. ఏ ఊరికా నిలని గౌరవ ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో, సంపద పెంచు పేదలకు పంచు అనే కార్యక్రమం చాలా గొప్పగా నడుస్తుంది. ఉదాహరణకి వాళ్ళు మైతాపూర్ గ్రామానికి వస్తే చాలా చోట్ల కూడా ఇదివరకు సీసీ రోడ్లు, అప్పుడు గణరాజరెడ్డి గారు శ్రీమతి సర్పంచ్, అప్పుడు యువ నాయకుడు ఆజార్ గారి నేతృత్వంలో కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా మహిళా సంఘ భవనం, అంగన్వాడీ భవనం, పద్మశాల సంఘ భవనం, రెడ్డి సంఘ భవనం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుల సంఘ భవనాల రకం బోర్వెల్స్ కావచ్చు, చెక్ డ్యాంలు ఇవన్నీ పడుతుంది. ఇక ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కావాలంటే మనకు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా అసలు ప్రపంచంలోనే ఎవరికి ఆలోచన రాలేదు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని. దాని విషయంలో ఇక్కడ 827,000 మంది రైతులకు గాను ప్రతి పంటకు 75 లక్షల రూపాయలు పెట్టుబడి, అంటే అదులుగా చెప్పాలంటే రైతుల ఖాతాలలోకి వెళ్ళి ఏ పైరు లేదు ఏం లేదు 5.5 కోట్ల 50 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసి, అదేవిధంగా 60 సంవత్సరాల లోపల ఉన్న రైతులు 6 కూడా చనిపోతే ఇంటికి 5 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు వచ్చింది. అంటే డైరెక్ట్గా ఈ గ్రామానికి లబ్ధి. అదేవిధంగా పెన్షన్ల విషయంకి వస్తే
ఇప్పుడు చూసి కాఫీ ఒకటి కదా 50% సబ్సిడీ అంటున్నారు. ఉచితంగా చేపలు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. అంటే ఇన్ని కార్యక్రమాలు 24 గంటల కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కవితమ్మ గారు, అప్పుడు నేను ఓడిపోయినప్పుడు కావచ్చు గెలిచినాక, వాళ్ళ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు దగ్గర దగ్గర 50 లక్షలు తీసుకొచ్చాం. ఇవ్వాలనే 3.5 లక్షలు ఇవాళ ఈరోజు నాగిరెడ్డి సంతోష్కు, అబ్బాడి లచ్చవ్వ గారికి, నర్ర రాజు గారికి, గుంప లింగరెడ్డి గారికి, అదేవిధంగా జల గారికి, మహమ్మద్ రఫీక్ గారికి, శ్రీనివాస్ గంగారెడ్డి గారికి మీరు కలిపి ఇవాళ ఒక్కరోజు 3,40,000 రూపాయల చెక్కులు ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అసలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది అని కూడా చాలామందికి తెలియదు. 5 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించడే కాదు, సాధించిన తెలంగాణను ఇష్టపడి పాలించుకుంటా, సాధించిన తెలంగాణను ఇష్టపడి పాలించుకుంటా ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విషయాలు కూడా మీ అందరు కూడా తెలవాలి. ఇక్కడ మా ఎన్టీఓ సాబ్ ఉన్నాడు, ఇంకా అధికారులు పోలీసులు ఉన్నారు. టోటల్ పెన్షన్స్ ప్రతి నెల 886 పెన్షన్స్ వస్తుంది, ప్రతి నెల ఒక 15 లక్షలు, అంటే సంవత్సరానికి ఒక 2 కోట్ల రూపాయలు. మొదటి 4.5 సంవత్సరాలు 1,000 రూపాయలు చొప్పున వచ్చినా కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి 2,000 రూపాయల పెన్షన్ తోటి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు అంటే 3, 6, అంతకుముందు ఒక 4 కోట్లు, ఒక 10 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకే వచ్చింది. పెన్షన్లకే ఒక 10 కోట్ల రూపాయలు, అంటే ఒక 10 కోట్ల రూపాయల పెన్షన్లు, 6 కోట్ల రూపాయలు రైతు బంధు రైతు బీమా, ఇక గొర్రెలు ఒక్కో కోలకు మొదటి విడతలో 92,000 సబ్సిడీ, ఆ తర్వాత 120,000 సబ్సిడీతోటి 120 యూనిట్లు ఇచ్చింది. అంటే ఒక్కో కోలకు 20 గొర్రెలు ఒక పొడేరు, అంటే ఏ రకంగా 50,000 రూపాయలు వేసుకున్నారు, 20 లక్షలు మళ్ళీ అవ్వచ్చింది. ఇది పోగా ఈ ఊర్లోకి 600 కరెక్ట్ మోటార్లు ఉంటాయి, వాటన్నిటికీ రాష్ట్రంలో మనం 10,000 కోట్ల రూపాయలు మనం ఉచిత కరెంట్ ఇచ్చాం. దాంట్లో ఆ ఉచిత కరెంట్లో కూడా ఇక్కడ మన 600 మోటార్లకు సంవత్సరానికి 3,000-4,000 వేసినా కానీ సంవత్సరానికి 20 లక్షల రూపాయలు మళ్ళీ కరెంట్ పెట్టింది. దీంతో పాటుగా మొదటి విడతలో 100,000 రూపాయల రుణమాఫీ, ఇప్పుడు కూడా 25,000 అయిపోయింది, 50,000 నడుతుంది. అదేవిధంగా గీత కార్మికులకు చెట్టు పన్ను మాఫ్, ఇప్పుడు తాతవాయి పోతున్న మన చెట్టు వెనుకలు పడ గీత కార్మికులు చెప్పాడు, ఇమీడియట్ తక్షణ సహాయం ఇప్పుడు 25,000 ఇస్తున్నాం, 25,000 రూపాయలు. తర్వాత 5 లక్షల రూపాయలు మళ్ళీ శాశ్వతంగా కుటుంబం దెబ్బతినది కాబట్టి కూడా గీత కార్మికులకు భూమి ఇస్తూ నీటి ఇస్తూ మనందరికీ తాతలు నాకు తెలియదు, తల ఒక్క కలం పడుతుంటే మన ముఖ్యమంత్రి గారు అభివేశిస్తారు భూమి ఇస్తూ. ఇలా ధరణి ఇంకో 3-4% ఏమైనా అక్కడిక్కడ మిగిలిన 97% మందికి పక్కా పాస్బుక్లు వచ్చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గ్రామాలలో సంపద పెంచడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పెన్షన్ల ద్వారా మైతాపురకు ఒక 10 కోట్ల రూపాయలు వచ్చినాయండి, రైతులకు రైతు బంధు రైతు బీమా ద్వారా ఒక 6 కోట్ల రూపాయలు వచ్చినాయి, గొర్రెలకు 1,20,000 వచ్చినాయి, రైతు రుణమాఫీ కింద ఒక 50-60 లక్షలు అయిపోయింది, అభివృద్ధి కోసం చెక్ డ్యాంలకు 1,30,000 లక్షలు, చెరువు తవ్వేటందుకు తూము పెట్టేందుకు యాడ చెర్ల చేపలు, రమణుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడో వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సర్కార్లో ఎన్ని ఇచ్చిన చర్చకు సిద్ధం. అదేవిధంగా ప్రైవేట్లో అయితే కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధికి ప్రైవేటు పరిశ్రమలు హైదరాబాద్ వస్తున్న వాటితో అసలు లెక్కలేని ఉద్యోగాలు, ఇవాళ సంపద మన దేశంలో అతిపెద్ద రాష్ట్రాలతో పోటీ పడి మనం టాప్ లెవెల్లో ఉన్నాం. దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఒకప్పటికిప్పటికీ 5 అంతల వడ్లు పడుతుంది. ట్యాక్స్ల రూపంలో ఇవాళ దేశాన్ని సంరక్షించడానికి ఏదైతే మనకు దేశ సంరక్షణ కోసం అవసరమో ఆ డబ్బులు అన్నీ కూడా మనమే ఇస్తున్నాం. 270,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి ఇస్తే ఈ ఉపాధి హామీ కింద కావచ్చు,
ఇంకేదైనా పథకం కింద కావచ్చు, వాళ్ళు మనకిచ్చినవి 130,000 కోట్లు మాత్రమే. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 270,000 కోట్ల రూపాయలు, మనకు తిరిగి వచ్చింది 130,000 కోట్లు మాత్రమే. అంటే మన పైసలతోటే దేశం నడుతుంది, ఆ విషయాన్ని మర్చిపోదు. దేశ సమగ్రత కోసం ఎప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. దేశంకి కేంద్రానికి 4 రాష్ట్రాలతో పాటు మనం ఎక్కుతున్న రాష్ట్రాలు మనం ఒకటి, 29 రాష్ట్రాలు. నీ బీహారు ఉత్తరప్రదేశ్ అన్ని పరిపాలిస్తుండ్రో అక్కడెక్కడ కూడా ఇస్తలేదు. అదేవిధంగా మళ్ళీ చెప్తా ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇస్తే ఏలు పెట్టి చూపించడం లేదు. అది మొన్న రైల్వే బోర్డు ఎగ్జామ్లు పెడితే పేపర్ లీక్ అయిందని చెప్పి సరిగ్గా కాలేదని బీహార్ కేంద్ర ప్రభుత్వం బాధితున్న బీహార్ రాష్ట్రంలో రైల్వే బోగీలకు అడ్డం పెట్టారు. అక్కడ యూత్ మన తెలంగాణకి వెళ్ళి పోలే. కాబట్టి తెలంగాణలో ప్రతిదీ పారదర్శకంగా అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, సంపద పెంచుకుంటుంది. పేదలకు వస్తున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తున్నందుకు మాకందరికీ కూడా సంతోషంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.